Namaste, welcome to GNN News Updates. Congress Party Working President MP Revanth Reddy దూకుడు మీదున్నారు. ఇటీవల ఆర్మూరులో పసుపు రైతులకు మద్దతుగా దీక్ష చేపట్టిన రేవంత్, బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ అధికార టీఆర్ఎస్ను టార్గెట్ చేసుకున్నారు. ఈ దీక్ష విజయవంతం కావడంతో త్వరలోనే మరో దీక్ష చేపట్టడానికి సమాయత్తమవుతున్నారు. పంటకు మద్దతు ధర కోసం ఫిబ్రవరి 7వ తేదీన అచ్చంపేటలో రాజీవ్ రైతు భరోసా దీక్షను చేపట్టేందుకు సమాయత్తమవుతున్నారు. మర్రి చెట్టు కింద మొక్క మొలవదు, కార్పొరేట్ వ్యవసాయం వస్తే చిన్న రైతు బతకడు అంటూ రేవంత్ రెడ్డి కొత్త నినాదాన్ని తెరమీదకు తీసుకొచ్చారు. అచ్చం రాహుల్ గాంధీ స్థాయిలో చేయెత్తి అభివాదం చేస్తూ తన దీక్షకు రాజు పేరు తగిలించడం ద్వారా గాంధీ కుటుంబానికి మరింత దగ్గరయ్యేందుకు రేవంత్ రెడ్డి ప్రయత్నిస్తున్నారు. ఏపీలో జగన్ సర్కార్ రైతు భరోసా పేరిట అన్నదాతలకు ఆర్థిక సాయం చేస్తున్న సంగతి తెలిసిందే. రేవంత్ తన దీక్షకు రైతు భరోసా పేరును వాడుకుంటున్నారు. పీసీసీ చీఫ్ రేస్లో ముందున్న రేవంత్ రెడ్డి ఆ తర్వాత అనూహ్యంగా తనకు పీసీసీ అధ్యక్ష పదవి కంటే ప్రచార కమిటీ చైర్మన్ పదవి సరిగ్గా సూట్ అవుతుందని తెలిపారు. అందుకు తగ్గట్టుగానే రేవంత్ రెడ్డి అడుగులు వేస్తున్నారు. ఆర్మూర్లో దీక్ష చేపట్టడం ద్వారా ఆ ప్రాంత రైతాంగం, పార్టీ కార్యకర్తలకు దగ్గరైన రేవంత్ మిగతా ప్రాంతాల్లోనూ అదే వ్యూహంతో ముందుకెళ్లే ఉద్దేశంతో ఉన్నట్టు అనిపిస్తోంది. ప్రభుత్వ వ్యతిరేకతను పార్టీకి అనుకూలంగా వాడుకోవడం, అదే సమయంలో తన ఇమేజ్ ని మరింత పెంచుకునే వ్యూహంతో రేవంత్ ముందుకెళ్తున్నారు. పీసీసీ చీఫ్ పదవి దక్కినా దక్కకపోయినా తన ఇమేజ్ ని పెంచుకుంటే దక్కాల్సిన పదవులు అవే దక్కుతాయనే భావనలో కాంగ్రెస్ నేత ఉన్నారనిపిస్తోంది. మరిన్ని లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం GNN తెలుగు ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. హాయ్, దిస్ ఇస్ సుమన్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు GNN. ఎంజాయ్.